పార్టీ సీనియర్ నాయకుడు కళా వెంకట్రావును శ్రీకాకుళం పోలీసులు అర్ధరాత్రి వేళ అమానుషంగా అరెస్టు చేయడం మంచి పద్ధతి కాదని పెందుర్తి మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. కళా వెంకట్రావును అరెస్టును నిరసిస్తూ విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గ కార్యదర్శి పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక కీలక మంత్రి పదవులు కళా వెంకట్రావుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తప్పుడు విధానం చెప్పి ప్రజలకు మంచిగా పరిపాలించాలని బండారి హితవు పలికారు. సౌమ్యుడు నాలుగు సార్లు మంత్రిగా చేసి ఒకసారి రాజ్యసభ మెంబర్ చేశారు. కళా వెంకట్రావు గారు ఏనాడు ఏ వివాదంలోకి వెళ్ళిన వ్యక్తి, బహుశా నిన్న ఒక్కరోజే ఆయన స్టేషన్ను మెట్లెక్కింది. ఆయన 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో నిన్న మొట్టమొదటిసారిగా ఆయన స్టేషన్కి వెళ్ళి పరిస్థితి వచ్చింది. ఒక నాయకుడిని మాలో ఉన్న ఒక సీనియర్ లీడర్ని అనేక పదవులు చేసిన వ్యక్తిని ఆయన హోమ్ మినిస్టర్ మర్చిపోయినాడు. ఒక రోజులో హోంశాఖ చేసిన వ్యక్తి కళా వెంకట్రావు గారు. అలాంటి హోంశాఖ చేసిన వ్యక్తిని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేయడం అది అసంబద్ధత కాదని ఆయనకి సంఘీభావంగా ఆయనకి సానుభూతిగా మీరు ఇచ్చేసిన మా నాయకులందరూ కూడా కార్యకర్తలు కూడా నా ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇలాంటి రూల్ ఆఫ్ లాని డబో మరి తప్పి చట్టానికి అతిరేకంగా చట్ట విరుద్ధంగా పనిచేయడం ప్రభుత్వం వ్యవస్థలుగా మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా సరైన పద్ధతిలో పరిపాలన జరగాలని మేము జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక చేస్తూ మరొక్కసారి మరి పెద్ద ఆయన పాపం కళా వెంకట్రావు గారు ఆ వయసులో రాత్రి మందు కూడా వేసుకోకుండా చాలా ఇబ్బంది పడ్డారు.